అని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక ఇంకొక విషయం కూడా నేను మీకు చేయదలుచుకున్నా. గతంలో ఒక 2.5 సంవత్సరం కిందట అప్పట్లో రామోజీరావు మీద కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షులు, నువ్వు అనవసరంగా లాస్ అయిపోతావు అన్నా, ఎందుకు ఛానల్, మన ఛానల్ ఉంది కదా అని అంటే మళ్ళీ గమ్మైపోయారు. కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా, అరే వీడు దేనికి పనికిరానటువంటి వాడు, ఈ వంశీ అనేటటువంటి వంశీగాడు ఛానల్ స్టార్ట్ చేయంగా, ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా, ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈరోజు నాలో మొదలైంది. తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ నిర్ణయం తీసుకున్నా. ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు, ఛానల్ ప్రారంభం చేసి తీరుతా అతి త్వరలో. వీళ్ళందరి కూడా వీళ్ళందరి దుశ్చర్యలు ఈరోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో, కుల పత్రికలు ఉన్నాయో, వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. త్వరలో ప్రారంభం చేస్తాం. ఇది ఈ ఛానల్ చాలా న్యూట్రల్గా ఉంటుంది, కులాలకి మతాలకి రాజకీయ పక్షాలకి అతీతంగా ఉంటుంది. న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనే. విజయసాయిరెడ్డి ఏ రాజకీయ పక్షంలోనైనా ఉండొచ్చు, కానీ ఛానల్ వచ్చేటప్పటికీ న్యూట్రల్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తాం, న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు ఎప్పటికీ, ఇప్పుడు, గతంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తాం. తప్పకుండా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 2029 ఎన్నికల్లో మేమే అధికారం కైవసం చేసుకుంటాం. ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి. ప్రతి వారం ప్రతి నెల కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసేటటువంటి పరిస్థితి. మేమేదో వచ్చేస్తాం, అధికారంలో వచ్చేస్తే పొడి చేస్తాం, అభివృద్ధి చేస్తాం, మేము మీకన్నా ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తామని వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి నెల రోజుల్లోనే తెల్లముఖం వేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క ఇది ఒక అంతానికి, ఈ ప్రభుత్వ అంతానికి ప్రారంభం మొదలైంది. కాబట్టి మ్యాటర్ ఆఫ్ టైం, మనం వెయిట్ చేస్తాం. ఇంకా కూడా తప్పులు చేస్తారు, తప్పులు చేసే అవకాశం ఉంది. వేసే ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంది. ప్రతిరోజు బెదిరిస్తారు. సాయిరెడ్డి అక్కడేదో వేకెంట్ ఆ సైట్ని ఆక్రమించేశారు.